రాబేసి నా కార్ ఎత్తుకపోయింది మీ ఫ్రెండ్ పిలువని ఫ్రెండ్ హలో ఫ్రెండ్ ఎట్లా నీ ఫ్రెండ్ మన ఒక్క ఊరా ఒక్క బల్లె తినవా ఒక్క గుల్ల ప్రసాదం తిన్నామా ఎట్లా ఎక్కువ ఫ్రెండ్ ఒకే బార్ లో తాగి కరెక్ట్ నో అయినా నేను ఒప్పుకోను మీరిద్దరు దొంగలరా దొంగ దొంగ ఎస్ దొంగ మాట్లాడి ఏమయ్యా దొంగలైతే దొబ్బేసిన గారు అమ్మేస్తారు గానీ అదే కార్ వేసుకుని తిరుగుతారా మేము దొంగలం అయితే నువ్వున్న బార్ దగ్గరకు వచ్చి కార్ పార్క్ చేస్తావా నువ్వు ఎప్పుడెప్పుడు కనిపిస్తావా నీకు ఎప్పుడు ఇచ్చేద్దామని ఎత్తుతున్నా అసలు ఫోన్ నెంబర్ ఇచ్చాడా ఇచ్చావా ఫోన్ నెంబర్ తాగున్నావు కదా పర్లేదు పోలీసులు పట్టుకుంటే పర్లేదు పోలీసు వాళ్ళు పట్టుకుంటే పోలీస్ స్టేషన్ పోతా పడుకుంటా తెల్లారి దిగుతుంది ఫైన్ కడతా కార్ తీసుకుని ఇంటికి వెళ్తా నా పిల్ల రాణిస్తుంది మీ డ్రాప్ చేస్తే నా కార్ ఎప్పుడు వస్తుంది తెలియదు నా పిల్ల రాణిస్తలేదు అప్పటి నుంచి ఇది కాదు డ్రైవింగ్ సీట్ నాకు తెలియదా ముందు పక్కన పక్కన నడుపుతా సరే నేను నడుపుతా కాలం అక్కడ అదే అక్కడ నేను పాట పెడతాను మీకు బాటిల్ రా బాబు మూడంతా దొబ్బింది ఏంది నా కార్నే కాకుండా కార్ లో బార్ని కూడా వాడతారా ఏడిసెల్లో పద ముందెవరిని డ్రాప్ చేయాలో చెప్పండి నా జాను ఇంటికి జాను మధ్యలో ఇల్లు ఎవరు నీకు అక్క అవుతుంది బావకి ఓకే ఓకే మాట్లాడతామంది ఫ్యామిలీ గొడవలే కదా నాది సేమ్ ఫ్యామిలీ గొడవలే పద అక్క దగ్గర పోదాం పద హలో అక్క హలో అక్క బావా వచ్చాడు బావా ఆడెవడు నీ అబ్బా రమణ బావా వచ్చాడు బావా వస్తే కాళ్ళు కడుక్కోవా నీళ్ళు ఇవ్వా ఇప్పుడు అర్థం అక్క దెబ్బలు తట్టుకునే వదిలేసావు కదా అది నా ఫిగర్ రా కనెక్షన్ ఇచ్చానా అవును అది నా కనెక్షన్ అవునా ఒకే ఇంట్లో రెండు కనెక్షనా డ్యూయల్ సిమ్ కాదు చెరకు సిమ్ అవునా చెరు సిమ్మ అంటే ఇంకో హక్కు ఉందా ఇంట్లో సరే పిలుస్తా అక్కడ రేడే రాజక్కడు ఏంటో గొడవ ఏ మళ్ళీ ఎందుకు వచ్చావు వెళ్ళి నుంచి బాబు రాలేదు ఎవరి పేరు చెప్తే బార్లు భయపడతాయో ఎవరి పేరు చెప్తే గాజు గ్లాసులు గదగదా ఉరుకుతాయో ఎవరి పేరు చెప్తే వాటర్ ప్యాకెట్ వామిటింగ్ చేసుకుంటాయో ఎవరి పేరు చెప్తే పందులు అబార్షన్ చేసుకుంటాయో ఎవరి పేరు చెప్తే కుక్కలు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాయో ఎవరి పేరు చెప్తే కాకులు రెట్టేడే మానేస్తాయో బాడే ఈ తాగుబోతే రమే మాట్లాడతావు పెళ్ళైనా తాళి పొట్లే కదా వీళ్ళు తాకట్టే తాళి తిరుగుతున్నారా లేకపోతే తాళి దింపుకొని ప్యాసన తిరుగుతున్నారా తాగొచ్చి తాళిని లొల్లైంది అంతే దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది చాలి చెల్లంటే నీకు చెంచాలా తిరిగి అనిపిస్తున్నా బార్ ఫ్రెండ్స్ వీళ్ళ మ్యాటర్ కడ చదివాలి నా కార్ నేను తీసుకెళ్లాలి ఎట్లా చెప్పావా చూడమ్మా మోడు పిల్లలు అయిన తర్వాత 190 గొడవలు ఉంటాయి పగలు ఎన్ని గొడవలు పెట్టుకున్నా రాత్రికి మాత్రం సర్దుకుపోవాలంతే బావా నువ్వు బెడ్రూమ్కి వెళ్ళావు నాకు బాత్రూమ్ పర్లేదు లాస్ట్ పెగ్ లక్కీ డ్రాప్ చాలా వినివేనివి కాపురాలు కూడా అంతే పిల్లలు తిన్నంగా ఉంటే భర్తలు బార్లో ఉండరు పిల్లలు ఒళ్ళు ఉంటారు గీడ పెళ్ళెవరికైందిరా పెళ్లి కాలేదా బ్రాండ్ ఏదో తెలుసుకోవాలంటే ఫుల్ అనక్కలేదు ఒక్క పెగ్గు దాతాలు మా బావ కలిసిలేని సరుకు బంచాడు వాడొక దొంగ వాడి గురించి నీకేం తెలుసు అబ్బా నాకు తెలుసు నా కార్ ఎత్తుకెళ్లి నాకు లిఫ్ట్ ఇచ్చిన మంచి దొంగ మా బావ తెలుసా నీకు మర్యాదగ నుంచి వెళ్తారా పోలీసులకి ఫోన్ చేయనా ఏంటంటే పోలీసులు ఫోన్ చేసి చెయ్యి చెయ్యి ఏమైనా పెద్ద ఐశ్వర్య అనుకుంటున్నావా నీ ఫీలింగ్ ఏంటి అసలు అసలు ఆ రోజు ఏదో కిక్లు ఉండి కమిటీ కోస్తే పావు కేజీ కండలేదు నీ పిట్ట మొహం నీ కబులు బావా బూతులు మాట్లాడతాను సెన్సార్ ప్రాబ్లం అయితే తెలుసా నీకు గుట్ల గుట్లా చూపెట్టే మొత్తం అప్సెట్ చేసావు నీకంటే కత్తిలాంటి ఫిగర్ గంటలో పడేస్తా లైఫ్ లో కనపడకు పోవే ఇప్పుడు సెట్ చేయి తప్పు అయిపోయింది సారీ చెప్తా అరే నా కారు ఏది బావలు మళ్ళీ కారు ఎత్తుకుపోయారా
నా కారు నేను పట్టుకోవాలంటే నేను మందు బంద్ చేయాలి. అబ్బా సచిన గన్ నజీర్ గన్ సెల్కించి నలుగురికి ఎక్కువగా ఫోన్ కాల్స్ పోయినాయి. జగ్గుబాయ్ గానికి, మత్తుమణి గానికి, ఉంగరాల సీన్ గానికి. నాలుగోడు అన్నోన్ నంబర్. వాడు పక్క ఫేక్ డాక్యుమెంట్ తోటి ఆ ఫోన్ నంబర్ తీసుకుంది. సార్ మనకి తెలిసిన ముగ్గురులో ఆల్రెడీ ఇద్దరు చనిపోయారు సార్. అంటే ఎక్కువ ఆఫీస్ కాకు చేతులు దొడ్డుగా అవుతాయి. నువ్వు పోలీసు అని మా ట్యాంక్ బండ్ మీద పల్లీలు అమ్ముకుంటోని బా. ఇద్దరిని చంపింది ఒకడే రాబాయ్. ఇద్దరు ప్రొఫెషన్ వేరుగా సార్. అరే గా నజీర్ గాడేమో ఓల్డ్ సిటీలా డమ్మి తుపాకులు అమ్ముతానంటూ దుకాన్ పెట్టిండు. ఒరిజినల్ బీహార్ కి తెచ్చి ఇల్లీగల్ గా అమ్ముకుంటుండు. ఈ ఉంగరాల సీన్ గాడు భక్తుల్ని ఉంగరాల పేరుతో మోసం చేస్తుంది. మంది పానాలు తీసుకుండా మాత్రం ఈ కొడుకులు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అవుతారు. అస్సలు ఈ నలుగురుకున్న లింక్ ఏంది? గా అన్నోన్ నంబర్ గాడు ఇవ్వడు. ఇది బయటపడాలంటే గా దేవుడే సాయం చేయాలి. తడుచుకుంటూ పెట్టుకునేది దండం కాదు. మరి నువ్వెలా పెట్టుకున్నావయ్యా? అగరు దేవుడు ఎప్పుడైనా దేవునికి దండం పెడతాడు. పోలీసుడంటే దేవుడు. ఏసిపి యాదవ్. ఏం సార్ దేవుడి దగ్గరికి వచ్చారు, డ్యూటీ లేదా? మీరందరూ దేవుని దగ్గరికి పోకూడదని. ఆఖర్ సార్ ఇచ్చేయి. ఇంట్రాగేషన్ గుళ్ళు అయితే కొత్త కాన్సెప్ట్ అని ఇడికే వచ్చిన అందరూ ఒకే దగ్గర దొరికిరు. కాన్సెప్ట్ పక్కన పెట్టి వచ్చిన మ్యాటర్ ఏంటో చెప్పు. వచ్చిన నజీర్ గాన్ సెల్ల మీ అందరు నంబర్లు ఉన్నాయి. చంపినోడెవడో తెలిస్తే చెప్పుర్రి. తెలిసేదేందయ్యా, తెలుసుకోవాలి. నెల నెల జీతం తీసుకోట్లా? మొన్న ఉంగరాల శ్రీనివాస్ పోయాడు, ఈరోజు నజీర్. మరి మీరేం చేస్తున్నారని? అరే ఓ బేవకూపుగా మీరు కూడా జావకూడదనే. వాడి బుల్లెట్ల మీద మీ పేర్లు కూడా రాసి ఉన్నాయి. ఇద్దరిని చంపినోడు ఒక్కడే. వాడిని పట్టుకోవటం మీకెంత అవసరమో మాకు అంతే అవసరం. అచ్చా మీరు సెపరేట్ డిపార్ట్మెంట్ పెట్టుకున్నారు? డిపార్ట్మెంట్ తక్క, మాకు పెద్ద లాస్. అదే సార్ ఐదుగురు ఫ్రెండ్స్ లో ఇద్దరు పోయారు కదా, పాపం వీళ్ళకి లాసే కదా, అదే చెప్తున్నాడు. ఫ్రెండ్స్ దొరుకుతారో లేదో గాని సలగన్ అయితే నేను పడతా. రే గుండు, భార్య బిడ్డలు దూరం కాకుండా చూసుకోర్రి. నాకింకా పెళ్లి కాలేదు సార్. నేను చేస్తాగా చేస్తా. గట్లున్నవేంటి? ఆ దొంగ పొరగాని గురించి సోంచాయించి దిమాగ్ ఇట్లా ఖరాబ్ చేసుకోకు. నేనే వాడి గురించి ఆలోచించట్లేదు. నువ్వు నా గురించి ఆలోచించడం మానేసి నీ పన్ను చూసుకో. గట్ల గుసైతేమైంది, నీ మంచి కోసమే చెప్తున్నా. ఈ రాజగాడు కాకపోతే ఇంకో రాజగాడు. మస్తు పైసలున్న పార్టీని పటాయించు. ఇంకా రాహుల్ గాంధీ కూడా పెళ్ళగాలి. నీకు అబ్బాయిల మీద తప్ప వేరే ధ్యాసే ఉండదా? బాయ్ ఫ్రెండ్ బ్రాండ్ ని మారుస్తూ ఉండాలి, అప్పుడే మనం ట్రెండ్ లో ఉంటాం. టోటల్ బాడీ రిఫ్రెష్ అవుతుంది. ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నీ ఫేస్ పచ్చడవుద్ది. నిన్ను ఈ దేశాన్ని ఎవ్వరూ మార్చలేరు. హలో చెప్పు భాయ్, వెపన్స్ ఎప్పుడు కలెక్ట్ చేసుకుంటున్నావు? నాకు కొంచెం టైం కావాలి. ఏం ఇక్కడ మా టైం ఏం బాగాలేదు. ఆ ఏసీపీ గాడు యముడిలా మమ్మల్ని ఏదిస్తున్నాడు. అప్పటిదాకా నేనేం చేయాలి? సరదాగా అలా అరకు టూర్ వెళ్ళు, లాడ్జీలు హోటల్ మారుస్తూ ఉండు. తేడా వస్తే నిన్ను కూడా మారుస్తా. చైనా నుంచి వచ్చినడికే నీకెంతుంటే
ఇక్కడుండేవాడికి నాకెంత ఉండాలరా? నీ గన్ సప్లై చేయటమే తెలుసు, వాటిని ఎలా వాడాలో నాకు తెలుసు. ఏమంటున్నాడు బాయ్? ఆ చైనా వాడు సరుకు తీసుకుపోమని మనకి వార్నింగ్ ఇస్తున్నాడు, డెడ్ లైన్ ఫిక్స్ చేస్తున్నాడు. సరుకు మన చేతుల్లోకి రాగానే వీణ్ణి, ఆ బద్మాష్ గాడిని, ఇద్దరిని ఒకేసారి వేసేస్తా. ఎక్కడున్నావురా?